ఈరోజు మీకోసం మరొక కొత్త కొత్త టేస్ వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. ఆ మూలాన ఒక రూమ్ వేద్దాం అనుకుంటుందంటరా. హఠాత్తుగా కోడలు కొడుకులు ఇద్దరిని చూస్తూ అన్నాడు శివశంకర్. అందరూ భోజనాలు చేస్తుండగా భార్య అమ్మ వెడియాలు వేయిస్తుంటే కోడలిద్దరూ వడ్డిస్తున్నారు. వసారాలో పడుకుంటున్నారుగా చిన్న కొడుకు రాము అన్నాడు అర్థం కానట్లు. కొడుకులిద్దరూ రెండు రూములలో ఉంటుండగా తల్లి తండ్రులు వసారాలో ఉన్న దివాన్ బల్లపై ఒకరు మడత మంచం వాల్చుకుని ఒకరు పడుకుంటారు. మేస్త్రిని పిలిచి చూపించాను, రేపటి నుండి పని మొదలు పెడతానన్నాడు. చేయి కడుక్కొని వెళ్ళిపోతూ అన్నాడు శివశంకర్. నిర్ణయం తీసుకున్నాను, అందులో చర్చలకు తావులేదన్నట్లు. అంతా మాట్లాడాక మరి చెప్పడం ఎందుకో, మామలేనిది చూసి పెద్ద కోడలు రమ తీర్థం తీసింది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకో, చిన్న కోడలు మాల తీయంది. కొడుకులు మౌనంగా వెళ్ళిపోయారు. కోడలతో పాటు తినడానికి కూర్చున్న ముద్ద దిగలేదు అమ్మకి. ఎవరినేమనుకున్నా కాలం తన పని తాను చేసుకుపోతున్నట్లు వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పనులు వేగం పుంజుకున్నాయి. నెల రోజుల్లో గది తయారయ్యింది. కొత్తగా ఉన్న ఆ గది ముందు వెలవెలబోతున్న తమ పాత గదులు చూసుకుని మూతులు ముడుచుకున్నారు కోడళ్ళు. గోడ మీద పిల్లల్లా మౌనంగా వహించారు కొడుకులు. ఎవరేమనుకుంటే నాకేమన్నట్లు ఎవరిని పట్టించుకోలేదు శివశంకర్. అందరి మధ్య బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళదీస్తుంది. మంచి మంచి ఆకర్షణీయమైన రంగులతో చక్కగా ముస్తాబైంది గది. అందరినీ ఆశ్చర్యపరిచేట్లు ఆ రోజు మధ్యాహ్నం కార్పొరేటర్లు మంచి డెకోల మంచం పైనున్న చెక్క పైకెత్తితే కింద ఏమైనా దాచుకునేట్లు పెద్ద పెద్ద అరలు ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ గదిలో పెట్టి వెళ్ళారు. అంతా ఆశ్చర్యంగా అసూయగా చూశారు. నిన్న కాక మొన్న పెళ్ళైనట్లు రిటైర్మెంట్కి దగ్గరలో ఉండి ఈ వయసులో ఈ సోకులేంటో అని విడ్డూరంగా చూశారు. వారి అసూయను రెట్టింపు చేస్తూ కిటికీల కందమైన కర్టెన్లు కూడా వేయించి లోపలి వేవి బయట కనబడకుండా చేశాడు శివశంకర్. ఇక కోడళ్ళు నసుకుడికి అంతు లేకుండా పోయింది. పనులన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఏదో మమ అన్నట్లు కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశంలాగా కూడా చేశారు. ఆ తెల్లవారి కొత్త చీర కట్టుకోమని భార్యకిచ్చి తాను కొత్త బట్టలు వేసుకుని త్వరగా తయారవు గుడికెళదామంటూ తొందర పెట్టాడు. కోడళ్ళ కొరకొర చూపుల మధ్య కొడుకులు గుచ్చి గుచ్చి చూసే చూపుల మధ్య భర్తతో బయటికి వెళ్ళింది ఉమ. బండిపై అతని పక్క కూర్చోగానే, ఏమిటండి మీ విపరీత బుద్ధులు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో పెద్దవాళ్ళైన పిల్లల ముందు మీరు ప్రవర్తించే విధానం అంది నిష్ఠూరంగా. మారు మాట్లాడకుండా కోవెలకు తీసుకెళ్లి కొబ్బరికాయ తీసుకొని అర్చన చేయించాడు. పూజారి అడుగుతుంటే పెళ్లి రోజు శుభ సందర్భాన అని అతను అన్నట్టుంటే కానీ తమ పెళ్లి రోజు గుర్తు రాలేదామెకు. ఇంటి పనిలో పడి నేను మర్చిపోయాను సుమండి అంది నొచ్చుకుంటూ. దేవుడి ఆశీర్వచనం తీసుకున్నాక పూజారి ఆశీర్వచనం తీసుకున్నారు. కలకాలం చల్లగా వర్ధిల్లమని అక్షింతలు చల్లారాయన. తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఉమా కొబ్బరి తీసిస్తుంటే, ఉమా మన పెళ్ళయి 40 సంవత్సరాలై గడిచాయి, కానీ ఇప్పటి వరకు ఏ పెళ్లి రోజున ప్రశాంతంగా గడుపుకున్నామా? పెళ్లి కాగానే బాబు కడుపులో పడి కాన్పులు కష్టమై ఆ తర్వాత వారికి ఆరోగ్యాలు బాగాలేక వారు బడికి వెళ్ళాడా? వెళ్ళడానికి అన్నీ సమకూరుస్తూ ఆరాటపడుతూ ఇలా ప్రతి స్థాయిలో వాళ్లే ముఖ్యమంటూ ప్రవర్తించావు. ఇప్పుడు పిల్లలు ఎదిగాకైనా కొన్న బాధ్యతలు నువ్వు వాళ్ళపై వదిలివేయాలి. ఎంతకాలమైనా నాకు నువ్వు, నీకు నేను, ఎవరు మన కష్టం అర్థం చేసుకోరు. ఎంతకాలం వాళ్ళ కోసం పుడిన శ్రమ చాలు. ఇప్పటికైనా నీ ఆరోగ్యం చూసుకో. ఎవరు ఏమో అనుకుంటారని ఇన్ని రోజులు ఏమీ అనుభవించలేకపోయాం. ఇక ఎవరి కోసమో మనం బతకొద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి మంచి హోటల్లో భోంచేసి ఇంటికి వెళదాం, మరే మాట్లాడకు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి వెహికల్ దగ్గరకు నడిపించాడు శివశంకర్. ఇద్దరూ బీచ్లో కూర్చొని ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్న ఎన్నో విషయాలను హాయిగా మాట్లాడుకున్నారు. మాటల్లో తెలియకుండా కాలం గడిచిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో హోటల్కి దారి తీశారు. ఎప్పుడు ఇంట్లో బడ్జెట్ చూసుకుంటూ ఖర్చు పెట్టడం వల్ల హోటల్ మోహం ఎరగదు ఉమ. ఆమెకు వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, ఆపై ఆమెకు ఇష్టమైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినిపించి పాన్ వేయించాడు. కోడళ్ళు చూస్తే బాగుండదు అంటూ ముందుకేసినా వినలేదాయన. తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికొచ్చారు. ఇదిగోండ్రా ఐస్ క్రీమ్, మేము బయట తినేసాం అంటూ కోడళ్ళకు అందించాడు. ఎర్రగా పండిన వారి నూళ్ళు చూస్తూ వీళ్ళకి 20లో 20 వచ్చిందిలా ఉంది అంటూ నసుక్కున్నారు కోడళ్ళు. అక్కడ వారి శల్య పరీక్షకు
నిలవలేనట్లు చీర మార్చుకునే నెపంతో కొత్త గదిలోకి వెళ్ళింది ఉమ. బట్టలు మార్చి లుంగి కట్టుకుని పేపర్ చదువుతూ హాల్లో ఉండిపోయాడు శివశంకర్. ఐస్ క్రీమ్ తింటూ, ఈరోజు విషయం ఏంటి నాన్న? కొత్త బట్టలు, ఐస్ క్రీము అన్నాడు మధు. మా పెళ్లి రోజురా అన్నాడు శివశంకర్. అలాగా, మరి చెప్పలేదేం అంటూ విషెస్ చెప్పారంతా. కొత్త రూమ్ కట్టాక మొట్టమొదటిసారి భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి ఆ గదిలో పడుకున్నారు. రాత్రి పొద్దుపోయాక దాహంగా అనిపించి బయటకొచ్చిన ఉమకి పెద్ద కొడుకు గది నుంచి గట్టిగానే వినబడిన మాటలు మనసుకు క్షోభ కలిగించాయి. ఛీ, సిగ్గుండాలి, ఈ వయసులో పెళ్లి రోజు అంటూ టింగురంగా అని తిరగడానికి ఆయనకు సిగ్గు లేకపోతే ఎవరికేమైనా చెప్పొద్దు. అబ్బా, నీకెందుకులే, వాళ్ళు ఎలా ఉంటే కొడుకు సమర్థింపు. కంటి కొలుపుల నుండి నీళ్లు వెళుతుంటే ఇంకొంచెం ముందుకొచ్చింది. వంటగదికి వెళ్ళాలంటే ఇద్దరు కొడుకుల గదులు దాటి వెళ్ళాలి. నేను వాళ్ళు వెళుతుంటేనే అన్నాను. ముసలాయన మహా చోరు మీదున్నాడు, ఏ హోటల్లో భోజనం చేసినా చేయొచ్చు అని. అబ్బా, ఈ వయసులో అలా బొగుడి వెనకాల హోటల్లో తిరగడానికి ఆవిడేమైనా 16 ఏళ్ళ బాలకుమారిన? చచ్చి నాకే ఎబ్బెట్టుగా ఉంది. కనీసం ఇంట్లో కోడళ్ళు కొడుకులు ఉన్నారన్న ఇంగితమైనా లేదు. చిన్న కోడలి గొంతు, పోనీ లేదు, వారి సరదాలు వాళ్ళవి, అది కొడుకు గొంతు. ఇక మంచినీళ్ళు వరకు వెళ్ళే శక్తి లేనట్లు వెనక్కొచ్చేసింది ఉమ. ఆగకుండా ఉబుకుతున్న కన్నీళ్లతో వస్తున్న భార్యను చూడగానే విశ్రాంతిగా పడుకున్న శివశంకర్ లేచి ఏమైందంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆసరా చాలన్నట్లు అతన్ని పట్టుకొని బోరు మంది, ఉమా, నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవద్దు. మనమేమీ చేయరాని పని చేయడం లేదు. నువ్వు నా భార్యవి కాదా? నా భార్యతో నేను నా గదిలో పడుకుంటే తప్పేంటి? విషయం గ్రహించి అనునయించాడాయన. ఇలా వారం గడిచింది. ఆ రోజు పొద్దుపోయి 8 గంటలైనా వారి గది తలుపులు తెరుచుకోలేదు. ఏమిటోనమ్మా, పొద్దుకి ఇంత టైం అయినా ఇంకా కొత్త దంపతుల్లాగా తలుపులు బిగించుకొని పడుకోవడం మా ఇంట వంటలేదు కోడలు రమ అంది. వాళ్ళు లేరు, వినడం లేదనేమో. ఏ వయస్సులో ఆ పెద్దరికం నిలుపుకోవాలి? మరి కొడుకులు ఇంట్లో తిరుగుతుంటారనైనా లేకుండా సిగ్గు లేకుండా పొద్దుపోయిందాక పడుకోవడం వీళ్ళకే చెల్లింది చిన్న కోడలి మూతి విరుపు. అప్పుడే వంటింట్లోకి అడుగు పెడుతున్న ఉమకి కళ్ళ నుండి నీళ్లు జలజలాలు రాలాయి. ఉమా, నువ్వు వెళ్ళి పడుకో, కాఫీ నేను తెస్తాను అన్నాడు శివశంకర్. ఉమా గిర్రున వెనుతిరిగి రూమ్లోకి వెళ్ళింది. చప్పున నోరు మూశారు కోడళ్ళు. కొడుకులు చూపులు కూడా ఈసడింపుగానే ఉన్నాయి. శివశంకర్ నోరు విప్పాడు. అమ్మకు రాత్రంతా జ్వరం, నిద్రపోలేదు. దానితో తెల్లవారి 4 గంటలకు నిద్ర పట్టింది. ఎప్పుడు పొద్దుటే లేచి అమ్మ ఇంతవరకు లేవలేదంటే పెద్ద వయసు ఏమి ఉంటుందో అని ఎవరైనా ఆలోచించారా? మాకంటూ ప్రత్యేకంగా ఒక గది మంచం చేయించుకున్నందుకే అదేదో వింతగా చూసి రకరకాల కమెంట్లు చేశారే. ఏం కట్టించుకోకూడదా? వెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, మరదలు అని అందరితో కలిసి ఉమ్మడి కుటుంబంలో గుట్టుగా బతికాము. మీరిద్దరు పుట్టాక అమ్మకు ఆరోగ్యం చాలా పాడైంది, బతుకుతుందో లేదో అన్నారు. అతి కష్టం మీద గండం గడిచింది. తర్వాత కూడా ఇంట్లో పక్షవాతం వచ్చి మంచాన పడిన అమ్మ తన మాటే చెల్లాలని దర్పం కనబరిచే నాన్నను సంతృప్తిపరుస్తూ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసి మీ ఆలనా పాలన చదువులు చూడడంలో క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. అమ్మ ఎప్పుడు తన ఆరోగ్యం గురించి చూసుకోలేదు. ఈ మధ్య దాదాపు 4 నెలలుగా చూస్తున్నా కాళ్ళు లాగుతున్నాయని, చేతులు లాగుతున్నాయని బాధపడుతుంది. ఒసారాలో మంచం వేస్తే పొద్దుటి నుంచి పనిచేసి అలా పడుకొని తన కాళ్ళు తానే ఒత్తుకుంటూ ఉండేది. ఏ మధ్యాహ్నమో కాసేపు కొనుక్కు తీయాలనుకుంటే ఇంటికి ఎవరో ఒకరు రావడం, వారి ముందు పడుకోలేక విశ్రాంతి లేక అలసిపోతుంది. నాకు ఆమె కాళ్ళు పట్టాలని ఉన్న హాల్లో అలా పడితే ఎవరు చూసినా బాగుండదని ఏమీ చేయలేక ఊరుకునేవాణ్ణి. నేను వయసులో పురుషాహంకారంతో అంతో ఇంతో వేధించినవాణ్ణే. కానీ వయస్సు మీద పడ్డాక అమ్మ కళ్ళ కింద నల్లటి చారలు, కాళ్ళ నొప్పులతో కుంటుకుంటూ నడవడం, రక్తం లేక పాలిపోయిన కళ్ళు, ముడతలు పడుతున్న ముఖం నాకు నిద్ర లేకుండా చేశాయి. అమ్మకు ఎప్పటి నుండో విడిగా ఒక గది తన అభిరుచి మేరకు ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు ఆ కోరిక తీర్చలేదు. ఇక జీవితం చరమాంకానికి
వచ్చాము. ఎప్పుడైనా తీర్చలేకపోతే ఎలా? ఇటీవల నా ఫ్రెండ్ కలిశాడు. అతని భార్య చనిపోయిందని చెప్తూ ఆమె గుండె జబ్బు ఉందని 4 సంవత్సరాల ముందే తెలిసిన రోజువారి పనులు ఒత్తిళ్లతో తను పట్టించుకోలేదని, మనం ఆలస్యం చేసిన కాలం ఆలస్యం చేయదని, అందుకే తన నిర్లక్ష్యం వల్లే భార్య తనని విడిచిపోయిందని బాగా ఏడ్చాడు. అంతకుముందు భార్య ఉండగా రాజాగా ఉండే అతను తనపై తనకే ధ్యాస లేక వికారిలా అయ్యాడు. ఆ సంఘటన నా మనసుని కలిచివేసింది. డాక్టర్ దగ్గరకు అప్పుడెప్పుడు అమ్మని తీసుకెళ్తే చాలా బలహీనంగా ఉంది. కాలు చెయ్యి లాగడం ఒక్కోసారి గుండె జబ్బుకు గుర్తు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి, వీలైతే టెస్టులు చేయించండి అన్నాడు. అమ్మ మనకందరికీ కష్టం కలగకుండా ఉండటం కోసం తన ఆరోగ్యాన్ని మర్చిపోయింది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర పరీక్షలు చేయిస్తే గుండె జబ్బు సూచనలు కనబడుతున్నాయన్నాడు. క్షమించండి. పెళ్ళైనప్పటి నుండి తనకు ఇష్టమైన తీరని చిన్న చిన్న కోరికలు తీర్చి చిన్న చిన్న సంతోషాలకే ఆనందపడిపోతే ఆమెను చూసి సంతోషించాలనుకున్నాను. కానీ చిన్న చిన్న మాటలు కూడా మనసును తోట్లు పడవగలవని అర్థమైంది. మీ అందరి పుట్టిన రోజులని, పెళ్లి రోజులని గుర్తుపెట్టుకుని జరిపి ఆనందపడే అమ్మకు సంబంధించిన ఏ రోజునైనా మీరు గుర్తుపెట్టుకున్నారా? రూమ్ మంచం చూసి షోకనుకున్నారు. కేవలం ఆమెకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి, నేనేమైనా సేవలు చేయడానికే అవన్నీ. అయినా నా సొంత డబ్బుని నాకు ఇష్టమైన విధంగా ఖర్చు పెట్టే అధికారం కూడా నాకు లేదా? ఇంకా మాట్లాడబోతున్న ఆయన మాటలకి అడ్డు వస్తూ, కొడుకులిద్దరూ మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు. కోడళ్ళు తలలు దించుకుంటూ మమ్మల్ని క్షమించండి మామయ్య గారు అన్నారు. రేపు టికెట్లు బుక్ చేస్తాను, మీకు ఇష్టమైన ప్రదేశాలన్నీ చూసి రండి నాన్న అన్నాడు పెద్ద కొడుకు. అమ్మ అభీష్టం గుర్తొచ్చి, అవును నాన్న అంటూ గొంతు కలిపాడు చిన్న కొడుకు. అప్పుడే హాల్లోకి వస్తూ ఆ మాటలు విన్న ఉమాముఖంలో సంతృప్తితో కూడిన చిరునవ్వులో 1000 శరచంద్రికలు ప్రకాశిస్తున్నట్లుగా అనిపించింది శివశంకరంకి. కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.